ఛానల్ అందరూ బాగున్నారా అండి? ఈరోజు నేను బీట్రూట్ రైస్ చేస్తున్నాను. మనకు ఇది బీట్రూట్ తోని రైస్ చేస్తున్నాను. బాగుంటుంది. ఇదంతా తురిమాను అనమాట. ఇది సన్నగా మనకు కొబ్బరి దాంతోనే అంతా తురిమాను. కొన్ని చిన్నగా పీసెస్ కూడా చేశాను అనమాట. ఇలా కొన్ని పీసెస్ చేశాను. ఇదంతా తురిమాను అనమాట. మనకు కొబ్బరిది ఉంటుంది కదా, దాంతోనే తురిమాను అంతా. ఇవి నాలుగు ఉంటాయన్నమాట బీట్రూట్లు. మనం దీంతో చేసుకున్న రైస్ చాలా బాగుంటుంది. మళ్ళీ మనకి బ్లడ్ తక్కువ ఉన్నా కూడా పిల్లలకైనా మనకైనా ఎవరికైనా ఇప్పుడు మనకు కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కదా ప్రతి ఒక్కరికి. మనకు అన్నీ మందులై ఉంటున్నాయి కదా, ప్రతి ఒక్కటి మందులతోనే పండిస్తున్నారు కదా. మనకు బ్లడ్ అయినా మనకు హెల్త్ కొంచెం బాగా లేకుండా మనకు బీట్రూట్లు క్యారెట్ ఆకుకూరలు ఇవన్నీ తింటే బాగా మంచిగా ఉంటుంది అనమాట. నేను మాట్లాడుతుంటా, నేను స్టార్ట్ చేసుకుని మాట్లాడుకుంటాను. స్టవ్ ఆన్ చేస్తాను. ఇందులో వేసుకుందాం మనం. మొన్న చేశాను, బాగుంది బాగుంది బాగుంది. మొన్న చేశాను, చాలా బాగుంది. నాకు వీడియో చూపెట్టాలనిపించింది, చూపిస్తున్నాను. నార్మల్గా వేశాను నూనె, గరిటెడ్ వేశాను అనమాట. ఎందుకంటే ఇదంతా మంచి ఫ్రై అవ్వాలి కదా. చాలా బాగుంటుంది రైస్ మాత్రం, చాలా బాగుంటుంది. నేను ఇందులో ఏమి వేయట్లేదు, మామూలుగానే వండుతున్నాను. పెద్దగా మనకు ఎక్కువ అవసరం లేదు. ఇందులో మనకు సింపుల్గా చేసుకోవచ్చు. సింపుల్గా చేస్తే చాలా చాలా బాగుంటుంది. చూపిస్తాను నేను. ఆనియన్ వేసుకుందాము. ఇది ఒకటే ఆనియన్, నేను పొడవులో కోసుకున్నాను. మీకు ఇష్టం ఉంటే చిన్న పీసెస్ కూడా కోసుకోవచ్చు. నేను పొడవులో కోసాను, అన్నంలో కాబట్టి నేను పొడవులో కోసాను. మనం కరివేపాకు కూడా వేసేసుకుందాము. ఒక గుప్పెడంత వేసాను కరివేపాకు. రెండు రోజులు కరే బయట కదా. మనకు అన్నం అయితే చాలా చాలా బాగుంటుంది. మొన్న అయితే మనకు చాలా ఇష్టంతో తిన్నాను. మనకు కర్రీ వండేదానికన్నా ఇంకా అన్నం చాలా బెటర్గా ఉంది. మనకు చాలా మంచిగా వచ్చింది అన్నమాట. అన్నం టేస్ట్ సూపర్గా వచ్చింది. మీరు అల్లం వెల్లుల్లి చేస్తాను. మనం ఇంట్లో వేసేసుకుందాం. అల్లమే లేదా, అల్లం వెళ్ళి కదా, రెండు కలిసి వేస్తాను. మనకి ఇదంతా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. మనం ఎందుకంటే ఇది కూడా వేసుకుందాం. ఇందులో మనకు ఇది బీట్రూట్ కూడా వేసుకుందాం. ఇందులో మనకి ఇది కూడా ఫ్రై అవ్వాలి కదా, ఇది కూడా వేసేస్తున్నాను. మనం ఇందులో సాల్ట్ కూడా వేసుకుందాము. సాల్ట్ వేసుకుందాం, పసుపు కూడా వేసుకుందాం. సాల్ట్ వేస్తే మనకు తొందరగా మగ్గుతుంది. మనం కొంచెం ఎక్కువ వేస్తున్నాం, ఎందుకంటే మనకు రైస్ కూడా సరిపోతుంది. కరికైతేనేమో కొంచెం వేసుకోండి. పసుపు కూడా వేస్తున్నాను. చాలు, మనకి విడుతున్న పండుగ ఇదిగా పక్కకు వేసుకుందాం. మంచిగా కలుపుకుందాం. సింపుల్గానే ఉండదు ఇది, ఎందుకంటే మెల్లగానే మగ్గాలి. మంచిగా ఎంత మంచిగా మగ్గితే మనకు అన్నం కూడా రైస్ ఎంత మంచిగా టేస్ట్ నుంచి వస్తుంది. మనకు ఇది ఎంత మగ్గుతుందో అంత మంచిగా టేస్ట్ వస్తుంది అన్నము కర్రీ అవి. మనకి ఇష్టం ఉంటే ఇందులో మనం పోపు వేసేటప్పుడు ఆవాలు జీలకర్ర కూడా వేసుకోవచ్చు. ఇష్టం ఉంటే వేసుకోండి. ఏదైనా మనం తినేదాన్ని బట్టి మనకి ఇది తినాలని అనిపిస్తే మనం అలా కొత్తగా మార్చుకోవచ్చు అంతే కదా. ఇలా మనకి జీడిపప్పులు కూడా వేసుకోవచ్చు. అట్లా ఇష్టం, క్యాప్సికం కూడా మనకి ఇష్టం. ఏదైనా మనం ఆలు కూడా చిన్న పీసెస్ వేసుకొని కూడా వేసుకోవచ్చు. ఇష్టమే. మనం మొత్తం ఒకటే మనం బీట్రూట్తో ఉండాలని నేను ఇది చేస్తున్నాను. చాలా బాగుంటుంది. మనం దాని మీద ప్లేట్ పెట్టేసుకుందాం.
రెడ్ కట్ వేసుకుందాము. మనం ఒక 10 నిమిషాలు మంచిగా మగ్గని. ఇదేమో మనకు మసాలా కారం అనమాట, ఇది బాగుంటుంది, సూపర్గా టేస్ట్, సూపర్గా స్మెల్ వస్తుంది, టేస్ట్ బాగుంది. ఎందుకంటే నిన్న సాంబార్ కూడా చేశాను, సాంబార్ కూడా ఇది వేసాను అనమాట, మసాలా కారం వేసాను అందులో, బాగుంది మసాలా. దాని సాంబార్కి నేను మసాలా పొడి ఏమి వేయలేదు, ఇది మసాలా కారం వేసాను, ఒక స్పూన్ అంతా వేసాను, చాలా బాగుంది. మనం ఇది కూడా ఒక్కొక్క స్పూన్ వేసి మనం మిగతా వేరే కారం వేసుకుందాం. మరి మొత్తం ఇదే వేసినా కూడా అంత మసాలా మసాలా వాసన వస్తుంది, బాగుండదు. కొంచెం వేసుకుందాం, ఇది వేసుకోకుండా బాగానే ఉంటుంది, మసాలా కారం వేసుకోకుండా బాగానే ఉంటుంది. నేను ఉన్నది కాబట్టి వేస్తున్నాను, మొన్న వేయలేదన్నమాట. వీడియోలు చూడండి, లైక్ కొట్టండి, వీడియోలు తక్కువగా చూస్తున్నారు, అట్లా కొంచెం అందరు వీడియోలు చూడండి, లైక్ కొట్టండి. ఇంకా ఏం చేస్తున్నారు మీరు, అందరూ బిజీగా ఉన్నారా? కిచెన్లో బిజీగానే ఉంటాయి కదా, ఈ టైం వచ్చిందంటే మనం బిజీగానే ఉంటాం. పొద్దున లేస్తే లేస్తేనే మనకు పని ఉంటుంది కాబట్టి కిచెన్లోనే ఉంటాం, ఎప్పుడు కిచెన్లోనే ఉంటాం అని అంటాను నేను మా ఇంట్లో. ఎందుకంటే మన కిచెనే కదా, అన్నీ అందరికి చేసి పెట్టేది మనకి ఈ కిచెనే, ఇంట్లోనే పని ఉంటుంది అన్నమాట. ఇంట్లో నుంచి మనం అంతా పని అయిపోయినాక మనం బయటకు, అప్పుడు మనకు రెస్ట్ దొరుకుతుంది అన్నమాట. ఒకసారి చూసుకుందాం మనం. రైస్ కూడా వండి పెట్టాను, ఇందులో రైస్ కూడా వండాను, మనకు కావాల్సినంత వేసుకుందాం అందులో, మనకి ఎంత వస్తే అంత వేసుకుందాం, మొత్తం పడితే మొత్తం వేసుకుందాం, సగం వేసుకోవాలి మన ఇష్టం. తక్కువ మీకు ఎక్కువ కర్రీ కావాలంటే, తక్కువ అన్నం కావాలనుకుంటే మనకు కర్రీ ఎక్కువ తీసుకొని తక్కువ అన్నం తీసుకోవచ్చు. మనకు నార్మల్గా ఉండాలి, మన కూర కలుపుకున్నట్టే ఉండాలనుకుంటే దీన్ని బట్టి మనం వేసుకుందాం సరేనా. దీన్ని బట్టి రైస్ వేసుకుందాం, మంచిగా గుమ గుమ వాసన వస్తున్నాయి, బాగుంటుంది. నేను ఇంకోటి కూడా కర్రీ చూపిస్తాను, ఏంటని క్యారెట్ కూడా చూపిస్తాను, అది కొంచెం డిఫరెంట్గా చూపిస్తాను. ఓకేనా, కర్రీ ఇప్పుడు కర్రీ వండుకుంటాం కదా, కర్రీ వండుకుంటుందా రైస్ వేస్తే అది వేరే టేస్ట్ వస్తుంది అన్నమాట. మనకు కర్రీ అంటే అదొక టేస్ట్ వస్తుంది, ఎందుకో మరి అలా వస్తుంది. అదొక కూడా ఇది కూడా మనకు కూరలాగానే ఉంటుందా, అది కూడా కూరలాగానే ఉంటుంది. రైస్ మనం పొయ్యి మీద వేసే వస్తే టేస్ట్ మొత్తం మారిపోతుంది, చాలా బాగుంటుంది. ఇంకా కొద్దిసేపు ఉండాలి, ఇది కూడా మనం కొంచెం పొడి పొడి వేసుకుందాము. గొప్ప పాట పాడాలా, నేను పాట పాడతాను, నాకు ఇష్టం పాటలు అంటే ఇది ఒక పాట. నీ కుడే భుజం మీద కడా, నీ కొత్తె పొడైకలు మిరియా, చెయ్యా దాని పేరే సరంగ తెలియా, దాని పేరే సరంగ తెలియా, దాని పిడమ భుజం మీద కడా, దాని ఎదురైకలు మిరియా, అది రమ్మండరాముల చెయ్యా, దాని పేరే సరంగ దొరియా. దాని కొప్పుల నదక్కపో, దాని కొప్పుల నదక్కపో, దాని పూలు నదక్కనవు, అది రమ్మండరాదుల చెలియా, దాని పేరే సరంగ దొరియా, దాని పేరే సరంగ దొరియా, దాని మెడకు ఉన్నదొక గొలుసు, దాని మెడకు ఉన్నదొక గొలుసు, దాని గొలుసు నదొక్క మనసు, అది రమ్మంటరాదుల చెలియా, దాని పేరే సరంగ దొరియా. ఈ పాట పెద్దగా ఉందన్నమాట, మధ్య మధ్యలో మళ్ళా కుడి భుజం విధానం ఉంటుంది, అందుకే నేను ఇక్కడ అంతా సాఫ్ట్గా వాడుకోబోతున్నాను. మధ్య మధ్యలో అవ్వకలో మనకు టైం ఎక్కువ అవుతుంది అన్నమాట, అలా అనమాట.
ఇంకా ఉన్నది మస్తుగా ఉంది పాడేది, కానీ పాడట్లేదు. ఇంటి ముందు ఒక బురదని ఒక్క నిరుదా ఒకసారి చూసుకున్నాను. ఇది మసాలా కారం వేస్తున్నాను, కొంచెం వేసుకుంటాను. ఇది మామూలు కారం వేస్తున్నాను, మనకు రుచికి తగ్గట్టు వేసుకుంటాము. ఇది మంచిగా కలిపేస్తున్నాను. అన్నం కూడా పొడి పొడి చేస్తారు, ఇందులో వేసేసుకుందాము. ఇదంతా మగ్గుతుంది మంచిగా, కారంతో పాటు ఇది కూడా మగ్గుతుంది. సింబులో పెట్టాను అనుకుంటున్నాను, పోయి పోయింది. ఇక్కడ పెద్ద పెట్టి మాడిపోతున్నాడు, మనకు పొడి పొడి రావాలి మంచిగా ఉంటుంది. కొద్దిగా కారం వేస్తాను చాలు, సాల్ట్ మంచిగా మనకు సరిపోయింది. కోటింగ్ కదా మనకి స్టిల్ దానికి అయితే మంచిగా కలర్ఫుల్ కనబడుతుంది, కోటింగ్ కాబట్టి ఇది మనం ఒక 5 నిమిషాలు పెట్టేసుకుంటే చాలు. ఇక ప్లేట్ పెట్టేస్తున్నాను, ఒక 5 నిమిషాలు మగ్గని వేరే దాంట్లో తీసేసుకుందాం. మనం ఇందులో పెట్టేసుకుందాం, ఇందులో అయితే మనకి కలర్ఫుల్ కనబడుతుంది. మనకి ఇదంతా కోటింగ్ వేరే కలర్ ఉంటుంది కదా, మనకు బ్యూటీ టు కలర్ మనకు రెడ్గా వచ్చేస్తుంది, డార్క్ రెడ్ ఉంటుంది. అంటే సింపుల్గా రెడీ అయిపోయింది మనకు బ్యూటీ టు. స్టవ్ బంద్ చేసుకుందాం, ఇప్పుడు మనకు రెడీ అయిపోయింది. ఇది దించేసుకొని మనం అందులో పెట్టేసుకుందాం, బౌల్లో వేసుకుందాం. ఇందులో ఈ బౌల్లో వేసేసుకుందాం, మనం ఇందులో పెట్టేసుకుందాము. చాలా బాగుంది కదా, పిల్లలైనా మనమైనా ఎవరమైనా అది మంచిగా ఇష్టపడే ఫుడ్. ఇలా సింపుల్గా ఇలా రెడీ చేసుకున్నానండి బీట్రూట్తో రైస్, చాలా బాగుంటుంది. మనం ఏం చేసుకున్నామన్నాం కదా, చాలా బాగుంది. ఇలా మన పిల్లలకైనా మనకైనా అందరికీ ఇష్టపడే ఫుడ్ అయింది. మనకు బ్రెడ్ అయినా చాలా మంచిగా వస్తుంది అన్నమాట, మనకు బీట్రూట్ క్యారెట్ ఆకుకూరలు తింటే. ఇలా ఈరోజు సింపుల్గా ఇలా రెడీ చేశానండి బీట్రూట్తో రైస్. ఈరోజు వీడియో ఇదేనండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరొక వీడియోతో మీ ముందుకు వస్తానండి.